మన వాడని మంగతాయారిని ఆవిడ మొగుడు వదిలేయడం కాదు కానీ వెదర్ కండిషన్ పెట్టి మన దుంప తెంపేస్తుంది. అవునే, లేకపోతే మన పిక్నిక్ ఫోటో లేడీ ఫోటోగ్రాఫర్స్ అయితే తీయించుకోవాలని కండిషన్ పెట్టడమేమిటి? ఇప్పటికి 12 స్టూడియోలు తిరిగాం, ఎక్కడ లేడీ ఫోటోగ్రాఫర్స్ లేరే. అసలు లేడీ ఫోటోగ్రాఫర్స్ ఉంటారా అని అదే నాకు అనుమానంగా ఉంది. ఏ సరోజా, అటు చూడు. అదేంటి, వండర్ఫుల్ ఫోటో స్టూడియోనా? పేరు చాలా చిత్రంగా ఉంది కదూ. లాస్ట్ అండ్ ఫైనల్ గా అక్కడికి వెళ్ళి చూద్దామా? ఆ రూపాయి బిళ్ళ పావలా బిళ్ళ కలిసి ఇక్కడికి వస్తున్నారు మళ్ళీ గొడవ పడ్డానికి. లోపలికి ఇద్దరు ఆడపిల్లలు వస్తున్నారు, నన్ను గురించి అడిగితే నేను అర్జెంట్ గా పనుండి చందమండలో వెళ్ళాను. చిచే, బాత్రూమ్ లోకి వెళ్ళాను చెప్పు, నేను డాక్టర్ లో దాక్కుంటా. అలా గురు. నమస్కారం అండి, రండి రండి. మా రామ్మ గారు ఊర్లో లేరండి? నిజంగానే ఊళ్ళో లేరు. రాంబాబు గారండి? అదే మా ప్రొపరేటర్ గారండి. ఆయన ఊళ్ళో లేకపోతే మాకెందుకు చెప్పడం? మీతో చెప్పమని మరీ మరీ చెప్పారు కదండి. మరి ఇదేదో అయోమయం కేసులో ఉంది. చూడు బాబు, మీ స్టూడియోలో ఎవరైనా లేడీ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా? లేడీ ఫోటోగ్రాఫర్సా? ఎందుకండి? ఫోటోగ్రాఫర్స్ ఎందుకు అవసరం అవుతారయ్యా ఫోటోలు తీయడానికి? లేరండి, మా స్టూడియోలో మగవాళ్ళు తప్ప లేడీ ఫోటోగ్రాఫర్స్ ఉండరు. లేడీ ఫోటోగ్రాఫర్స్ లేకుండా పిక్నిక్ వెళ్ళొద్దని మన వార్డెన్ కండిషన్ పెట్టేసింది. ఊళ్ళో ఎక్కడ తిరిగినా కూడా లేడీ ఫోటోగ్రాఫర్స్ దొరకడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, మనకి పిక్నిక్ లో ఫోటోలు తీసుకునే యోగం లేదేమో. పడిపోదాం. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడున్నావేంటి? స్టూడియో నాదే అయినప్పుడు నేను ఇక్కడే ఉంటాను కదా. ఓహో, తమరికి ఫోటో స్టూడియో కూడా ఏడ్చిందనమాట. ఏడ్చింది, రావే. హలో హలో, మీకు సరసమైన ధరలకి లేడీ ఫోటోగ్రాఫర్స్ దొరికేది ఈ ఒక్క ఫోటో స్టూడియోలోనే. అంత ఆశకాలండి, మా దగ్గర లేడీ ఫోటోగ్రాఫర్స్ ఎక్కడున్నారండి? మా చెల్లెలు దాని అసిస్టెంట్ ఉన్నారు కదరా. నాకు తెలియకుండా వాళ్ళు ఎప్పుడు వచ్చారండి? అంగళా పింగళా. కరెక్ట్, మా చెల్లెలు అంగళా, దాని అసిస్టెంట్ పింగళా. ఇప్పుడు చెప్పండి, మీకు ఎక్కడ ఫోటోలు, ఎన్ని, ఎలా తీయాలి? నువ్వేం తీయక్కర్లేదు. నేను తీయనండి, నా చెల్లెలు దాని అసిస్టెంట్ తీస్తారు. అయినా సరే అక్కర్లేదు. అది కదే, ఇతని చెడ్డవాడైతే ఇతని సిస్టర్ ఏం చేసింది? అయినా ఈ ఊళ్ళో మరో లేడీ ఫోటోగ్రాఫర్ దొరకరే, కాస్త ఆలోచించవే. సరే, రేపు మాత్రం మీరు పిక్నిక్ ఛాయలు కూడా రాకూడదు. ఎంత మాట? మొత్తం కాంట్రాక్ట్ 1500, దాని మీద 1 రూపాయి కూడా ఇవ్వను. ఎంత మాట? ఇదిగో ఈ 100 మీరు అడ్వాన్స్ గా తీసుకోండి. రేపు ఉదయం 7 గంటలకి మీ లేడీ ఫోటోగ్రాఫర్స్ ని ఆ జగదాంబ జంక్షన్ రమ్మనండి, అక్కడి నుంచి అందరం బస్సులో వెళ్తాం. ఎంత మాట? రవి, 1500 రూపాయలు అంటే వదులుకునే బేరం కాదనుకోండి. అయినా మన దగ్గర లేడీస్ ఎక్కడ ఉన్నారండి? ఉన్నారా? అంటే మన దగ్గర ఎవరన్నా లపాకీలు ఉన్నారా? ఉన్నారా, తుపాకీ లాంటి లపాకీలు ఇద్దరున్నారు, రేపు పొద్దునే చూద్దు గాని. ఏంటి, ఫోటోగ్రాఫర్ ఇంకా రాలేదు? అది నాకు అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. మీరు? నా పేరు అంగళ. నా పేరు పింగు పింగు పింగళా. అంగళా పింగళా, పేర్లు చాలా బాగున్నాయే. మీరు చైనా వాళ్ళా? అబ్బే కాదండి, మదర్ మరాఠీ, ఫాదర్ పంజాబీ. పుట్టింది పాకిస్తాన్, పెరిగింది రాజస్థాన్. ప్రస్తుతం వండర్ఫుల్ ఫోటో స్టూడియో నుంచి వచ్చాం. హాయ్. ఓహో, మీరే నా ఫోటోగ్రాఫర్? అవును, మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుగా ఉందే. అవునండి, మీకు గుర్తుందే? మీరింతకు ముందు మమ్మల్ని చూసే అవకాశమే లేదండి, ఎందుకంటే మొన్ననే మేము ఫ్రెష్ గా బాంబే నుంచి వచ్చాం. బొంబాయి నుంచా? బొంబాయి నాకు బాగా తెలుసు. అసలు ఏరియా నుంచి వచ్చారు? ఏరియా గురించి మనం మాట్లాడుతూ ఉంటే అవతల టైం అయిపోతుంది. పదండి పదవే పదండి పదవే. ఏదో ఇలా బతికేస్తున్నానండి. ఆ మేడమ్స్, మీకోసం రూమ్స్, బాత్రూమ్స్ అన్ని రెడీస్. కమ్స్, రండి మేడమ్స్, కమ్స్. మేడమ్స్, మీ ఇద్దరు ఈ రూమ్ లో ఉండండి, మీ ఇద్దరు ఆల్లో పడుకుంది కానీ రండి. మేడం, లేదు, వాళ్ళిద్దరు ఇక్కడే పడుకుంటారు. యువర్ లైకింగ్స్. మమ్మల్ని మీ సొంత మనుషుల్లా చూస్తున్నందుకు మెనీ 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 థాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. బస్ లో రావడం వల్ల ఒళ్ళంతా చెవడ పట్టేసింది. అవునే, స్నానం చేస్తే గానీ మనుషులం కాలేం. Thank you.
బట్టలు విప్పుతున్నారుగా? స్నానం చేసేటప్పుడు బట్టలు విప్పరా? నేనుండగా ఎలా విప్పుతారండి? నువ్వు ఉంటే ఏంటంట, ఇద్దరు ఆడవాళ్ళవేగా. అయ్యో, నేను బయటికి పోతాను, ఆ తర్వాత మీరు బట్టలు విప్పుకోండి. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు స్నానం చేయవా? నేను తర్వాత చేస్తాను. ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటే చాలా టైం పడుతుందంగ్లా. నేనేవి అనుకోను గాని, నువ్వు వచ్చి స్నానం చేయి. నాకు నలుగురితో కలిసి ఫోన్ చేయడమే అలవాటు ఉంది గాని స్నానం చేయడం అలవాటు లేదు. నాకుందిగా, హాస్టల్లో ఉండేటప్పుడు నేను, హేమ, రేవతి ముగ్గురు ఒకేసారి కలిసి స్నానం చేసేవాళ్ళు, ఒకరి విప్పులకు రుద్దుకునే వాళ్ళు. అయ్యో 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 అయ్యో, సరేలే, నువ్వు స్నానం చేయదు గాని వచ్చిన విప్పు రుద్దు. రా అమ్మా. నేను రానుగా?